अमेरिका को चेंदिन ओ अंतर्जातीय कन्सल्टेंसी सांकेतिक सहकारान्नि अंदिंचनुंदि कन्सल्टेंटिस्तो इप्पटिके समावेशालनु पूर्ति चेसिन अधिकारुलु निर्माण पनुलकु संबंधिंचिन टेंडर्ल प्रक्रियलो बिजीगा उन्नारु ఇటీవల సీఎం హోదాలో తొలిసారిగా కరీంనగర్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ నగరాన్ని లండన్ న్యూయార్క్ల మాదిరి అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే చర్యలు చేపట్టారు. నగరంలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ను రూపొందించే పనిని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన షలాడియా కంపెనీకి అప్పగించారు. కరీంనగర్ పట్టణం ఒక అద్దం తునుకలాగా తయారైంది. మనం నమ్మలేని అసలు కరీంనగర్ టౌన్ ఇట్లా అయితదా అని కరీంనగర్ ప్రజలు కలలు ఊహించిన విధంగా తయారైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తయారైతే దీనికి ఒక అద్భుతమైనటువంటి రింగ్ రోడ్డు అద్భుతమైనటువంటి ఫోర్ లైన్ రోడ్స్ అవసరమైతే కొంత బిల్డింగ్ పడగొట్టేనా సరే ల్యాండ్ అక్వైర్ చేసేనా సరే టౌన్ లో ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్ ఇది బాగా భవిష్యత్తు ఉండే టౌన్ కాబట్టి ఆల్మోస్ట్ లండన్ న్యూయార్క్ నగరాలలో ఉండే మోడల్లో ఈ పట్టణం తయారైతే ఈ నాలుగు అయితే హైదరాబాద్ అవుతది హైదరాబాద్ తో పాటు ఈ పట్టణం కూడా అట్నే తయారైతది దీనికి ప్రత్యేకంగా నేనే ఇన్‌చార్జ్ ఉంటున్నాను నేనే రివ్యూ చేస్తాను ఆ రకంగా దీని తప్పకుండా చేసి చూపిస్తాను హైదరాబాద్ వరంగల్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరం కరీంనగర్ పెరిగిపోతున్న జనాభా ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లు లేక నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు నగరవాసులు గత 5 ఏళ్లుగా నగరంలో సెంట్రల్ డ్రైనేజ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో తవ్వకాలు జరపడంతో రోడ్లన్నీ గుంతలుగా మారాయి ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ అంతర్జాతీయ స్థాయిలో అంతర్గత రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్ ఇందుకోసం 46 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది ఆర్ఎండి డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అందరం కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక మంచి టెక్నాలజీ తోటి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మంచి టెక్నాలజీ తోటి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ చేద్దామని చెప్పితే అమెరికన్ కంపెనీ షలాడియా కంపెనీ అని చెప్పి అప్రోచ్ చేయడం జరిగింది వారు కూడా కరీంనగర్కి వచ్చారు మొత్తం సర్వే చేసుకున్నారు సర్వే చేసి టోటల్గా 14.5 కిలోమీటర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఫుట్పాత్ లోపల ఒక డ్రైనేజీ లోపల డ్రైనేజ్ పక్కకు యుటిలిటీ కోసం ఒక డక్ట్ దాని తర్వాత వాటర్ పైప్ లైన్ ఒక ప్లాన్గా పెట్టుకొని దా మొత్తాన్ని కూడా ఒక ఫుట్పాత్ కవర్ చేసుకొని తర్వాత బ్లాక్ టాప్ తర్వాత మళ్ళీ మేడిన్ పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా ఒక డిజైన్ తయారు చేశారు దాని కన్సల్టెన్సీ ఫీజు కూడా నెగోషియన్ ద్వారా కంప్లీట్ చేసుకున్నాము ఈ ఎండింగ్లో అక్టోబర్ ఫస్ట్ వీక్లో వాళ్ళు ప్లాన్ సబ్మిట్ చేసి టెండర్ కాల్ ఫర్ చేస్తాం ప్రపంచ దేశాల్లో షలాడియా కంపెనీకి మంచి పేరుంది వివిధ దేశాల్లో హైవేలు మోటార్ వెహికల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ వర్క్స్ విభాగం శానిటేషన్ తదితర విభాగాల్లో ఈ కంపెనీ తన సేవలను అందించింది మన దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సాంకేతిక సలహాలు ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా షలాడియా కంపెనీ గత 38 ఏళ్లలో 500కు పైగా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది షలాడియా సహకారంతో కరీంనగర్లో చేపట్టనున్న రోడ్లు రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించనున్నారు డ్రైనేజీ వాటర్ పైప్లైన్ ఇతరత్ర కేబుల్ కోసం ప్రతిసారి చేపట్టే తవ్వకాల వల్ల రోడ్లకు నష్టం కలగకుండా ప్లాన్ను రూపొందించారు విశాలమైన ఫుట్పాత్లతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ యుటిలిటీ డక్ వర్షం నీరు నిల్వ ఉండకుండా వాటర్ పైప్లైన్లను నిర్మించనున్నారు భవిష్యత్తులో అవసరాల కోసం డక్లో ఉండే సొరంగం లాంటి నిర్మాణం ద్వారా వివిధ పనులను చేసుకునేలా డిజైన్ చేశారు ఈ కరీంనగర్ రోడ్లు ఒకవేళ 4G కేబుల్స్ వచ్చినా ఇంకా ఫ్యూచర్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ కేబుల్స్ వచ్చిన విధంగా త్రూ డక్టు ద్వారానే కిందికి వెళ్ళిపోతాయి తర్వాత వాటర్ పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఇబ్బంది ఉండగా త్రూ డక్ట్ పక్కకెళ్ళి ఒక ప్యాసేజ్ చేసి అంటే ఏ రోడ్కు తారు రోడ్కు బ్లాక్ టాప్ రోడ్కు ఇన్ ఫ్యూచర్లో క్రాస్ తవ్వకుండా చేసిన కూడా మంచి సూపర్ ప్లాన్ తయారు చేసుకున్నాము త్వరలో కేంద్రం ప్రకటించే స్మార్ట్ సిటీల జాబితాలో చోటు కోసం పోటీ పడుతున్న కరీంనగర్కు అంతర్జాతీయ స్థాయి రోడ్లు మరింత వన్నెను తెస్తాయని చెప్పొచ్చు